గత 2 సంవత్సరాలలో కురిసిన వర్షాల కారణంగా కడప పట్టణంలోని కాలువల్లోకి చెరువుల్లోకి వరద నీరు ఎక్కువ చేరడంతో తెగిపోయాయి. కడప పట్టణంలో అనేక కాలనీలు నీట మునిగిపోయాయి. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా మున్సిపల్ రెవెన్యూ విభాగాలు నివారణ చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ఆక్రమణ గురైన చెరువులు కాలువలపై నిర్మించిన కట్టడాలను తొలగించినట్లు కడప తహసీల్దార్ శివరామిరెడ్డి వివరణ ఇచ్చారు. కడప నగరంలో గత 2 సంవత్సరాలలో నివారు అదే విధంగా తుఫాన్ వల్ల వచ్చిన వరదను దృష్టి పెట్టుకొని ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మొత్తం కడప పట్టణంలో ఎక్కడెక్కడైతే ఈ యొక్క కాలువలు వంకలు వాగులు ఆక్రమణలు గురై ఉన్నాయో వాటన్నిటిని కూడా 7 రీచ్ల కింద మనం విభజించుకొని వాటన్నిటిని రెవెన్యూ మున్సిపల్ వాళ్ళ యొక్క నేతృత్వంలో ఈ యొక్క ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో తొలగించే కార్యక్రమం చేపడడం జరిగింది. అందులో దాదాపు 70% వరకు కార్యక్రమం పూర్తయింది. ఇంకొక 30% వరకు కూడా కొన్ని చోట్ల ఇంకా ఈ కార్యక్రమం పూర్తి కావాల్సింది. ఎక్కడైతే మనం ఈ ఆక్రమణను తొలగించినామో తొలగించిన దగ్గర మళ్ళీ నెక్స్ట్ లో ఆక్రమణ గురి కాకుండా మనం ఇరువైపుల కూడా ఒక బండ్ ఏర్పాటు చేసి ఏదైతే వర్షం వచ్చినప్పుడు వరద నీరు గాని మన సులువుగా వెళ్ళిపోయేటట్టుగా మన యొక్క పట్టణం ఎలాంటి ముప్పు కాకుండా ఉండేటట్టు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. మిగిలిన ఏదైతే 30% పెండింగ్ ఉందో కొన్ని చోట్ల కొన్ని కాలనీలు కొంతమంది నివాసం ఉన్న చోట వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఎలా చర్యలు తీసుకోవాలనేది జిల్లా అధికారుల యొక్క ఆదేశాల మేరకు అవి కూడా భవిష్యత్తులో తొలగించడం జరుగుతుంది. ఎవరైనా కానీ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేయడం అంటే ఎక్కడ కూడా వాగులు వంకలు కాలువలు ఇవన్నీ సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కూడా ఎవరు కూడా ఆక్రమించుకోవడానికి అవకాశం లేదు. అలాంటి వాటిలు ఏదైనా ఉంటే కూడా తొలగించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ వంకలు వాగులు ఆక్రమించుకోకుండా ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి.